వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి 6th చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 3 వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ వీడియోలో మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి అండ్ క్వాంటమ్ నెంబర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి నేర్చుకునే ముందు బోర్స్ మోడల్ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. వి నో దాట్ బోర్స్ మోడల్ ఇంట్రొడ్యూస్డ్ క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్ వేర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ న్యూక్లియస్ వితౌట్ రేడియేటింగ్ ఎనర్జీ. రైట్, బోర్స్ మోడల్ ఏమి ఇంట్రడ్యూస్ చేసింది? ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఉంటాయి, సర్క్యులర్ ఆర్బిట్స్, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ దోస్ ఆర్బిట్స్ ఓన్లీ. రైట్, ఆ ఆర్బిట్లో ఆ ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నా కానీ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రేడియేట్ ఎనర్జీ అని చెప్పడం ద్వారా రూదర్ఫోర్డ్ మోడల్కు ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేసింది. రైట్, అండ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. లైన్ స్పెక్ట్రా హైడ్రోజన్ ఆటంలో లైన్ స్పెక్ట్రా ఎందుకు ఉంటుంది కంటిన్యూస్ స్పెక్ట్రా కాకుండా అన్నప్పుడు ఈ క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా దే సెడ్ దాట్ దే కుడ్ ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. రైట్, అట్ ద సేమ్ టైమ్ రేడియేటింగ్ ఎనర్జీ మీద ఈ సెడ్ దాట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ దాట్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రేడియేట్ ఎనర్జీ అని చెప్పాడు కదా. అలా చెప్పడం ద్వారా ఈ కుడ్ సే దాట్ వాట్ మేక్స్ ద ఆటమ్ స్టేబుల్. ఓకే, రదర్ఫోర్డ్స్ మోడల్లో వీ నో దట్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సిలరేటింగ్, ఇఫ్ ఛార్జ్ పార్టికల్ యాక్సిలరేట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. అలా రిలీజ్ చేయడం ద్వారా ఇట్ లూజెస్ ఆల్ ఇట్స్ ఎనర్జీ, ఫైనల్గా న్యూక్లియస్లోకి కొలాప్స్ అయిపోతుంది అండ్ ఆటమ్స్ అనేవి స్టేబుల్ కాదనేది ప్రాబ్లమ్స్ ఆఫ్ రదర్ఫోర్డ్స్ మోడల్. రైట్, దెన్ బోర్ కుడ్ అడ్రస్ దాట్ బై బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్ అండ్ సేయింగ్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ వితౌట్ రేడియేటింగ్ ద ఎనర్జీ. సో ఇక్కడ వరకు ఫైన్, బట్ దెన్ బోర్స్ మోడల్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఇఫ్ యూ యూజ్ వెరీ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీ ఆ లైన్ స్పెక్ట్రమ్ మధ్యలో యూ హ్యావ్ స్ప్లిట్స్, ఆ స్ప్లిట్స్కి రీజన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకే, అనదర్ ప్రాబ్లమ్ విత్ బోర్స్ మోడల్ ఈజ్ ఇట్ కుడ్ నాట్ యాక్యురేట్లీ ప్రిడిక్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ విత్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. హైడ్రోజన్ ఆటంలో వన్ ఎలక్ట్రాన్ ఉంది, ఫైన్, ఇట్ కుడ్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్, రైట్, ఆర్ లైన్ స్పెక్ట్రా. బట్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్కి ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ప్రిడిక్ట్ ద స్పెక్ట్రా. ఓకే, దీస్ ఆర్ ద లిమిటేషన్స్. అంటే బోర్స్ మోడల్ని ఎఫెక్టివ్గా వాడాలంటే ఓన్లీ హైడ్రోజన్ ఆటంకి మాత్రమే వాడగలుగుతాం. బట్ దెన్ వాట్ టు డూ నెక్స్ట్ అంటే దట్స్ వేర్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ కేమ్ ఇన్ టు పిక్చర్. రైట్, సో వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్వాంటమ్ మెకానికల్ మోడల్? అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ డెవలప్ చేయడానికి యూనో వాట్ వాస్ హ్యాపనింగ్ అరౌండ్ దట్ టైమ్. హైజన్బర్గ్ అనే ఒక సైంటిస్ట్, హీ ప్రపోజ్ దాట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రిసైజ్లీ మెజర్ బోత్ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ. అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాని పొజిషన్ అండ్ వెలాసిటీ సైమల్టేనియస్గా మనం ప్రిసైజ్గా అంటే యాక్యురేట్గా మెజర్ చేయలేము అని చెప్పాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ డార్క్ రూమ్ వీ యూజ్ టార్చ్ లైట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డార్క్ రూమ్ ఉంది, ఆ రూమ్లో లెట్స్ సే వీ హ్యావ్ ఎ టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ ఎక్కడుంది, దాని పొజిషన్ ఎక్కడ అనేది తెలుసుకోవాలంటే వీ కెన్ యూజ్ టార్చ్ లైట్ అండ్ ఫైండ్ అవుట్. రైట్, అయితే టార్చ్ లైట్ నుంచి వచ్చే లైట్, వెన్ లైట్ ఫ్రమ్ టార్చ్ ఫాల్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ వీ కెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. రైట్, అంటే మనం టార్చ్ వేసినప్పుడు టార్చ్ నుంచి వెళ్ళిన లైట్ రేస్ బాల్ని హిట్ చేసి ఇఫ్ ద రిఫ్లెక్ట్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ ఐ యూ కెన్ సీ ద పొజిషన్ ఆఫ్ ద బాల్. రైట్, సిమిలర్ అప్రోచ్ యూ కెన్ ట్రై ఫర్ ఈవెన్ ఎలక్ట్రాన్స్. ఓకే, దెన్ వాట్ విల్ హ్యాపెన్ లెట్ సీ. ఇన్ ఎ సిమిలర్ ఫ్యాషన్ వి యూజ్ లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ టు
let's say find the position of electron. If we use light of very short wavelength enduku vaadalante electron size lo unna wavelength e undali. That's how you can find out the position of the object, right? అయితే ప్రాబ్లం ఏంటంటే వెరీ షార్ట్ వేవ్ లెంత్, ఎలక్ట్రాన్ సైజ్ చాలా స్మాల్ సైజ్ కాబట్టి వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఉన్న లైట్ వాడాలి. అలా వాడినప్పుడు ప్రాబ్లం ఏంటి? దాట్ లైట్ హ్యాస్ గాట్ వెరీ హై ఫ్రీక్వెన్సీ, అంటే వెరీ హై ఎనర్జీ, అంటే వెరీ హై ఎనర్జీ ఉన్న లైట్ బీమ్ను వాడాల్సి వస్తుంది. ఇఫ్ యూ యూజ్ దాట్ కైండ్ ఆఫ్ లైట్, దెన్ దట్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ఎలక్ట్రాన్ అండ్ డిస్టర్బ్స్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, రైట్? లైట్ దీస్ లైట్ పార్టికల్స్ ఫోటాన్స్ అన్నాం కదా, దిస్ హ్యావ్ సమ్ ఎనర్జీ, రైట్? ఈ హై ఎనర్జీ ఫోటాన్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ స్ట్రైక్ చేస్తాయో ఎలక్ట్రాన్ మోషన్ అనేది కెన్ గెట్ డిస్టర్బ్డ్, రైట్? అంటే ఎలక్ట్రాన్ వెలాసిటీని కరెక్ట్గా మనం కనుక్కోలేము అని దాని మీన్. అట్ సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ వాట్ ఎవర్ ఫోటాన్స్ యు ఆర్ సప్లైయింగ్, దట్ ఎలక్ట్రాన్ అబ్జర్బ్స్ దట్ ఫోటాన్ అండ్ జంప్స్ టు హై ఎనర్జీ లెవెల్, అప్పుడు మనకు పొజిషన్ కూడా కరెక్ట్గా తెలియదు, రైట్? సో ఇట్ మీన్స్ వీ కెనాట్ మెజర్ వెలాసిటీ కరెక్ట్లీ. అండ్ యాజ్ పర్ హైజన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఎలక్ట్రాన్స్ పొజిషన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో అన్సర్టెన్. ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్గా పొజిషన్ ఎక్కడ ఉంది న్యూక్లియస్ చుట్టూ, యూనో బోర్ చెప్పినట్టుగా లెట్స్ ఏ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్, ఎగ్జాక్ట్గా దాని పొజిషన్ కూడా కనుక్కోవడం కూడా కష్టం యాజ్ పర్ Heisenberg's uncertainty principle. Okay, this is a valid principle. Even today people accept this. And then around the same time, de Broglie is another scientist. He suggested that particles like electrons can behave both as particles and as waves. The small particles unnai kada electrons lantivi, ivi they can have both particle behavior and wave behavior. మనం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు వి సెడ్ దాట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ యాజ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వి సెడ్ దాట్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ యాజ్ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ విత్ ఫోటాన్స్ క్యారియింగ్ స్పెసిఫిక్ వేవ్ లైట్ ఆఫ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆర్ రేడియేషన్ ఆఫ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ అని చెప్పాం, రైట్? అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కేసులో వి సెడ్ దాట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ వేవ్ అండ్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ పార్టికల్ అని చెప్పాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ డ్యూయల్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ ఆర్ రేడియేషన్ అని చెప్తాం అక్కడ. ఇక్కడ వస్తే డి బ్రోగ్లీ సజెస్టెడ్ దాట్ ద ఎలక్ట్రాన్స్ ఆల్సో బిహేవ్ యాజ్ పార్టికల్స్ అండ్ వేవ్స్ ఆల్సో అని చెప్పాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ పాయింట్స్. అండ్ లేటర్ ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాజ్ కన్ఫర్మ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ 1927లో బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ దాట్ ఎలక్ట్రాన్ కెన్ ఎగ్జిస్ట్ ఆల్సో యాజ్ వేవ్. ఓకే, డ్యూరింగ్ ద సేమ్ టైమ్ ఎర్విన్ ష్రోడింజర్ డెవలప్డ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. ఎర్విన్ ష్రోడింజర్ అనే సైంటిస్ట్, హీ హాస్ డెవలప్డ్ ఎన్ ఈక్వేషన్ కాల్డ్ ష్రోడింజర్ ఈక్వేషన్. ఓకే, ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ ఎలక్ట్రాన్స్ బిహేవియర్. బేస్డ్ ఆన్ దాట్ అండర్స్టాండింగ్ హీ ప్రపోజ్డ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. అర్థమైందా? ఇప్పుడు మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్ గురించి నేర్చుకుందాం. ఇన్ క్వాంటమ్ మెకానికల్ మోడల్, ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ పార్టికల్స్ రివాల్వింగ్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్. బోర్స్ మోడల్లో ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పార్టికల్స్ రివాల్వింగ్ అరౌండ్ న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్ అని చెప్పాం, రైట్? అయితే క్వాంటమ్ మెకానికల్ మోడల్ సేస్ దాట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ రివాల్వింగ్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ అరౌండ్ న్యూక్లియస్. ఓకే, బట్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్, ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైమ్ అని చెప్తుంది. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఏం చెప్తుంది? ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఉండదు అని చెప్పింది. అండ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. ఎనీ టైంలో మీరు చూస్తే కనుక ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్లో ఉంటుంది, దట్ స్పేస్ ఈజ్ అరౌండ్ న్యూక్లియస్ అని చెప్పింది, రైట్?
The regions of space where electrons are most likely to be found are called orbitals. ఇది బోర్ కాన్సెప్ట్ లో ఆర్బిట్, రైట్, సర్క్యులర్ ఆర్బిట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ కొత్త వర్డ్ ఇది, ఆర్బిటాల్స్. ఓకే, రీజియన్స్ ఆఫ్ స్పేస్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోస్ట్ లైక్లీ టు బి ఫౌండ్ ఆర్ కాల్డ్ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ద రీజియన్స్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మ్యాక్సిమమ్. ఎలక్ట్రాన్ చుట్టూ ఉన్న రీజియన్లో ఏ పర్టిక్యులర్ స్పేస్ ఆర్ ఏ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్, ఎలక్ట్రాన్ చుట్టూ ఉన్న స్పేస్లో ఏ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్లో యూ కెన్ ఫైండ్ ప్రాబబ్లీ ద ఎలక్ట్రాన్, యూ కెన్ ఫైండ్ ద ఎలక్ట్రాన్ విత్ హయ్యర్ ప్రాబబిలిటీ ఆర్ యూ కెన్ ఫైండ్ ఎలక్ట్రాన్ విత్ మ్యాక్సిమం ప్రాబబిలిటీ, ఆ పర్టిక్యులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ని ఏమని పిలుస్తున్నాం? ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం. ప్లీజ్ నోట్ దిస్, ఆర్బిటాల్ ఈజ్ ఎ రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్. ఇన్ ఎ గివెన్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ సర్టెన్ ఆర్బిటాల్స్ కెన్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి హైడ్రోజన్ ఆటమ్ ఉంది, లేకపోతే హీలియం ఉంది, కార్బన్ ఉంది, రైట్? న్యూక్లియస్, ప్రతి ఆటమ్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది, రైట్? అందులో పాజిటివ్ చార్జ్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. పాజిటివ్ చార్జ్ క్యారింగ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అంటాం, న్యూట్రల్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ని న్యూట్రాన్స్ అంటాం. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి. అయితే అరౌండ్ ద న్యూక్లియస్ యూ హ్యావ్ స్పేస్. ఇన్ ఎ గివెన్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ సర్టెన్ ఆర్బిటాల్స్ కెన్ ఎగ్జిస్ట్. ఓకే, అండ్ ఈచ్ ఆర్బిటాల్ హ్యాస్ స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్, షేప్ అండ్ సైజ్. బోర్ కేసులో వస్తే కనుక ఈచ్ ఆర్బిట్ హ్యాస్ గాట్ వన్ ఎనర్జీ లెవెల్, రైట్? సర్క్యులర్ ఆర్బిట్స్ ఇలా గీసాం కదా, గీసినప్పుడు దెన్ ఎవ్రీ ఆర్బిట్ హ్యాస్ గాట్ సర్టెన్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ ఆర్బిటాల్, ఈచ్ ఆర్బిటాల్ హ్యాస్ స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్, ఈచ్ ఆర్బిటాల్ హ్యాస్ గాట్ సమ్ షేప్ అండ్ సైజ్. ఓకే, అండ్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ డిఫైన్స్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ టు ఎక్స్ప్లెయిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ గివెన్ ఆటమ్. ఒక ఆటమ్ ఉంటే కనుక ఆ ఆటంలో ఎలక్ట్రాన్స్ యొక్క స్టేట్ ఏంటి అని చెప్పడం కోసం క్వాంటమ్ మెకానికల్ మోడల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రానిక్ బిహేవియర్. ఓకే, వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఎలక్ట్రాన్, మీనింగ్ విత్ హైయెస్ట్ ప్రాబబిలిటీ యూ కెన్ సే, యూ కెనాట్ పిన్ పాయింట్ వేర్ ద ఎలక్ట్రాన్ ఈజ్, బట్ విచ్ ఈస్ ద రీజియన్ వేర్ ద ఎలక్ట్రాన్ కెన్ బి ఫౌండ్ విత్ మ్యాక్సిమమ్ ప్రాబబిలిటీ అనే చెప్పగలుగుతాం. అండ్ హౌ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, వాట్ ఆర్ దేర్ ఎనర్జీ లెవెల్స్, ఓకే, అండ్ వాట్ ఆర్ దేర్ షేప్స్, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్పగలుగుతాం. ఓకే, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ వై ఆటమ్స్ ఎమిట్ లైట్ ఎట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్. అంటే లైన్ స్పెక్ట్రా అనేది ఎందుకు ఉంటుంది ఆటమ్స్కి? ఓకే, ఆటమ్స్ నుంచి వచ్చే లైట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ గాట్ లైన్ స్పెక్ట్రా, రైట్? వై ఆటమ్స్ ఎమిట్ లైట్ ఎట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఓన్లీ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మాత్రమే లైట్ని ఎందుకు ఎమిట్ చేస్తున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అండ్ ఇట్ యాక్యురేట్లీ ప్రిడిక్ట్స్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఫర్ హైడ్రోజన్ అండ్ అదర్ ఆటమ్స్ ఆల్సో. బోర్ మోడల్కి వస్తే ఇట్ కుడ్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ ఆటమ్, బట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ కుడ్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ ఫర్ ఆల్ ద ఆటమ్స్. ఓకే, అండ్ ఇట్ డిస్క్రైబ్స్ హౌ ఎలక్ట్రాన్స్ ఫిల్ ద అవైలబుల్ ఆర్బిటాల్స్ ఇన్ ఆటమ్. ఓకే, ఫర్ గివెన్ ఆటమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ దేర్, లెట్స్ సే హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు ఫిల్ దోస్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అనేది కూడా చెప్తుంది. అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు అండర్స్టాండింగ్ అనేది. ఎందుకంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్స్ ఎక్స్ప్లెయిన్స్ ద కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ హైడ్రోజన్ బాండింగ్, కెమికల్ బాండింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, వాటర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, రైట్? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ దే రియాక్ట్ అండ్ గివ్ యూ వాటర్ అనేది మనకు తెలుసు. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్
ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, ఏ టూ ఎలిమెంట్స్ రియాక్ట్ అవుతాయి, ఎందుకు రియాక్ట్ అవుతాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, ఇట్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దాట్ అండ్ కెమికల్ బాండింగ్. ఓకే, ఏ పర్టికులర్ ఆటం ఇంకొక ఆటంతో బాండ్ అవుతుంది, ఎలా బాండ్ అవుతుంది, వాట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఇట్ కెన్ ఫామ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇట్ కుడ్ గివ్. ఓకే, క్వాంటం మెకానికల్ మోడల్ హ్యాస్ గాట్ లాడ్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఇట్ ప్రొవైడ్స్ ఎన్ యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఆటమ్స్. సింపుల్గా చెప్పాలంటే క్వాంటం మెకానికల్ మోడల్ కెన్ ప్రొవైడ్ యూ విత్ యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ ఎందుకు రియాక్ట్ అవుతాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ క్వాంటం మెకానికల్ మోడల్. క్వాంటం మెకానికల్ మోడల్ డిఫైన్స్ ఫోర్ క్వాంటం నెంబర్స్ టు ఎక్స్ప్లెయిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ గివెన్ ఆటమ్ అని ఆల్రెడీ చెప్పాం మనం, రైట్. ఫోర్ క్వాంటం నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా క్వాంటం మెకానికల్ మోడల్ అనేది ఇట్ కుడ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ గివెన్ ఆటమ్, రైట్. సో నౌ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ ఫోర్ క్వాంటం నెంబర్స్. ఓకే, లెట్ అస్ నౌ అండర్స్టాండ్ అబౌట్ క్వాంటం నెంబర్స్. క్వాంటం నెంబర్స్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఇన్ విచ్ ఎనర్జీ లెవెల్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ అండ్ స్పేస్ ఆఫ్ ద షేప్ ఇట్ ఆక్యుపైస్, హౌ ఇట్ ఈజ్ ఓరియంటెడ్ ఇన్ స్పేస్ అండ్ స్పిన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ క్వాంటం నెంబర్స్, ఫోర్ క్వాంటం నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా, దీస్ ఫోర్ క్వాంటం నెంబర్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఇన్ విచ్ ఎనర్జీ లెవెల్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్. ఏ పర్టికులర్ ఎనర్జీ లెవెల్లో మనకి ఇచ్చిన ఎలక్ట్రాన్ ఉందనేది చెప్పగలుగుతాం క్వాంటం నెంబర్స్ వల్ల. అండ్ షేప్ ఆఫ్ స్పేస్ ఇట్ ఆక్యుపైస్, ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్ అనేది ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ రీజియన్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పాం కదా, దాని షేప్ ఎలా ఉంటుంది, షేప్ ఆఫ్ ద స్పేస్ ఇట్ ఆక్యుపైస్ అనేది చెప్పగలుగుతాం. హౌ ఇట్ ఈజ్ ఓరియంటెడ్ ఇన్ స్పేస్, ఇన్ స్పేస్లో ఏ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంది అనేది చెప్పగలుగుతాం. అండ్ స్పిన్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఇవన్నీ చెప్పడానికి క్వాంటం నెంబర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఫోర్ క్వాంటం నెంబర్స్, రైట్. అదే కదా చెప్తున్నాం ఇప్పటివరకు, ఆ క్వాంటం నెంబర్స్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ డినోటెడ్ యూజింగ్ లెటర్ ఎన్, అజిముతల్ ఆర్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటం నెంబర్ డినోటెడ్ యూజింగ్ లెటర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ ఎం ఎల్, అండ్ స్పిన్ క్వాంటం నెంబర్ దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ ఎంఎస్. ఈ ఫోర్ క్వాంటం నెంబర్స్ ఏ పర్టికులర్ ఎలక్ట్రాన్కి అయినా విత్ ఇన్ అన్ ఆటమ్ మనకు తెలిస్తే ఆ ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ని మనం చెప్పొచ్చు. ఓకే, ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్ ఏంటో చెప్పొచ్చు, ద షేప్ ఆఫ్ ద స్పేస్ ఇట్ ఆక్యుపైస్ చెప్పొచ్చు, హౌ ఇట్ ఈస్ ఓరియంటెడ్ ఇన్ స్పేస్ అనేది చెప్పొచ్చు, అండ్ స్పిన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది కూడా చెప్పొచ్చు. చెప్పడానికి మనకు కావాల్సింది ఏంటి, ఈ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్. లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, రైట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ యూజింగ్ లెటర్ ఎన్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ టెల్స్ అస్ అబౌట్ ద మెయిన్ ఎనర్జీ లెవెల్ ఆర్ షెల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తెలిస్తే మనకి దాని ఎనర్జీ లెవెల్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇట్ మీన్స్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఇట్ క్యారీస్ అనేది తెలుస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అస్ అబౌట్ ద మెయిన్ ఎనర్జీ లెవెల్ ఆర్ ద షెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకే, ఎన్ హ్యాస్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్. ఎన్కి ఏమేమి వాల్యూస్ ఉంటున్నాయంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కెన్ అజ్యూమ్ నెంబర్స్ లైక్ 1, 2, 3, వాల్యూస్ లైక్ 1, 2, 3 అండ్ సో ఆన్, రైట్. యాజ్ ద ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ ద షెల్ బికమ్స్ లార్జర్. ఓకే, అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దో షెల్స్ ఆర్ farther from the nucleus and has more energy. ఇది కొంచెం అటు ఇటుగా మీకు బోర్స్ మోడల్లో ఆర్బిట్స్ గురించి ఉన్న పిక్చర్ లాంటిదే ఉంటుంది. బోర్స్ మోడల్లో కూడా వీ నో దాట్ సర్కిల్, ఇలా సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయని చెప్పాం, రైట్. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఆర్బిట్ నెంబర్ పెరిగే కొద్దీ మనం ఏమని చెప్పాం, డిస్టెన్స్ పెరుగుతుంది, దాని ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది,
అని చెప్పాం, రైట్? సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ హియర్ ఆల్సో, బట్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాదు. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్బిటల్స్. యాజ్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ ద షెల్ బికమ్స్, మీనింగ్ ద ఎనర్జీ లెవెల్ ఆర్ ద షెల్ బికమ్స్ లార్జర్, అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్తర్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ మోర్ ఎనర్జీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు వన్ ఉందనుకుందాం. ద షెల్ ఈజ్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్. అర్థమైందా? ఎన్ ఈక్వల్ టు వన్ అంటే దట్ షెల్ ఈజ్ క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ లోయెస్ట్ ఎనర్జీ. ఓకే, అదే ఎన్ ఈక్వల్ టు టూ తీసుకున్నాం అనుకోండి, దిస్ పర్టిక్యులర్ షెల్ ఈజ్ ఫార్తర్ టు ద న్యూక్లియస్ కంపేర్డ్ టు ద ఫస్ట్ షెల్. ఈ షెల్తో పోల్చుకుంటే ఈ షెల్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ గాట్ మోర్ ఎనర్జీ కంపేర్డ్ టు ప్రీవియస్ షెల్, రైట్? షెల్స్ ఎన్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఆర్ ఆల్సో డినోటెడ్ యూజింగ్ లెటర్స్ KLMN అండ్ సో ఆన్, రైట్? ఫస్ట్ షెల్ని కే షెల్ అని పిలుస్తాం, సెకండ్ షెల్ని ఎల్ షెల్ అని పిలుస్తాం, థర్డ్ షెల్ని ఎం అని పిలుస్తాం, ఫోర్త్ షెల్ని ఎన్ షెల్ అని పిలుస్తాం. ఓకే, నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ అజిముతల్ ఆర్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ డినోటెడ్ యూజింగ్ స్మాల్ ఎల్, రైట్? ఇట్ టెల్స్ అస్ అబౌట్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్ ఆర్ సబ్ షెల్. షెల్ అనేది ఏంటి? ఎనర్జీ లెవెల్ని డిస్క్రైబ్ చేస్తుంది. సబ్ షెల్ అనేది ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్ గురించి చెప్తుంది. ఓకే, అజిముతల్ క్వాంటం నెంబర్ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ సబ్ షెల్. ఎల్ హ్యాస్ ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. ఎన్ అనేది మనకి ఇట్ కెన్ టేక్ వాల్యూస్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని చెప్పాం, రైట్? సో ఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ వచ్చి ఎన్ ఈక్వల్ టు 1 అనే షెల్ అనుకుందాం. సో ఎల్ కెన్ టేక్ ఐదో 0 or n-1 అంటే 0, రైట్? 1-1. సో ఎల్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఓన్లీ 1 వాల్యూ. ఎన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎల్కి ఓన్లీ 1 వాల్యూ ఉంటుంది, రైట్? అదే ఎన్ ఈక్వల్ టు 2 అనుకోండి, ఇట్ కెన్ టేక్ 0 to n-1 అంటే 0 to 2-1, దట్ ఈస్ 1, అంటే 0, 1 అనేవి ఎల్ వాల్యూస్. ఎన్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఎల్ వాల్యూస్ 0, 1, 2, రైట్? 0 to 3-1 అంటే 0 to 2 వరకు ఉన్న నెంబర్స్, 0, 1, 2, రైట్? ఎన్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0, 1, 2, and 3, రైట్? ఈచ్ ఎల్ వాల్యూ రిప్రజెంట్స్ ఏ సబ్ షెల్, ఆల్రెడీ చెప్పాం మనం. అజిముతల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది మనకి? ఇట్ టాక్స్ అబౌట్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్ ఆర్ ద సబ్ షెల్, రైట్? సో ఈచ్ ఎల్ వాల్యూ, ఎల్ ఈక్వల్ టు 0, l = 1, l = 2, l = 3, ఇవేం చెప్తున్నాయి? ఈచ్ ఎల్ వాల్యూ దే రిప్రజెంట్ ఏ సబ్ షెల్ దాట్ ఆల్సో డిస్క్రైబ్స్ ఇట్స్ షేప్. ఓకే, ఎల్ ఈక్వల్ టు 0 సబ్ షెల్ ఈజ్ కాల్డ్ ఎస్ సబ్ షెల్ ఆర్ ఎస్ ఆర్బిటాల్. ఓకే, ఎల్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఆ వచ్చే ఆర్బిటాల్ని ఏమంటున్నాం, ఆ సబ్ షెల్ని మనం ఎస్ ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం. ఎల్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఆర్బిటాల్ని పి ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం. సబ్ షెల్ని పి అనే లెటర్తో డినోట్ చేస్తున్నాం, పి ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం. ఎల్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్ ఆర్ డి సబ్ షెల్. ఎల్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్ ఆర్ ఎఫ్ సబ్ షెల్. ఓకే, నౌ ఎన్ ఈక్వల్ టు 1 షెల్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 సబ్ షెల్ మనం చూసాం, రైట్? ఎన్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఎల్ మాత్రం 0 ఉంటుంది, ఎల్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది, రైట్? దట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎస్ సబ్ షెల్. ఎన్ వాల్యూ 1 కాబట్టి 1s అని చెప్తాం దీన్ని. ఓకే, వెన్ ఎన్ ఈక్వల్ టు 1 ఎల్ ఈక్వల్ టు 0 ఆ సబ్ షెల్ ఏమని పిలుస్తున్నాం మనం, 1s సబ్ షెల్ అని పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఎల్ వాల్యూస్ ఏముండాలి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, అంతేనా? ఎన్ ఈక్వల్ టు 2 తీసుకుంటే కనుక
L వాల్యూ 0 టు 2 మైనస్ 1 అంటే 0 కామా 1. దీస్ వాల్యూస్ యూ కెన్ హ్యావ్ రైట్. ఎన్ ఈక్వల్ టు 2, ఎల్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి, సబ్షెల్ పేరేంటి ఎస్. సో దీని ఏమంటున్నాం, 2s అంటున్నాం, ఎందుకంటే n ఈక్వల్ టు 2 కాబట్టి అండ్ l ఈక్వల్ టు 0 కాబట్టి. 0 అంటే s సబ్షెల్, 2 అండ్ s, దట్స్ వై ఇట్ ఈస్ 2s సబ్షెల్. ఓకే, l ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనం ఏమన్నాం దాన్ని p సబ్షెల్ ఆర్ p ఆర్బిటల్ అన్నాం కదా. ఓకే, n ఈక్వల్ టు 2 అండ్ l ఈక్వల్ టు 1 కాబట్టి అది 2p సబ్షెల్ అని చెప్తాం మనం. ఓకే, అదే n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, ఇట్ కెన్ హ్యావ్ వాల్యూస్ 0, 1, 2 ఫర్ l. అంతేనా, n ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇట్ హ్యాస్ 3 సబ్ షెల్స్, l ఈక్వల్ టు 0, l ఈక్వల్ టు 1 అండ్ l ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 3 కాబట్టి హియర్ యూ హ్యావ్ 3s, l 0, n 3 అంటే 3s సబ్ షెల్, l 1 అంటే p, అండ్ n ఈక్వల్ టు 3 కాబట్టి ఇది 3p రైట్. l 2, l ఈక్వల్ టు 2 ఉంటే మనం ఏమని చెప్పాం, దాన్ని d సబ్ షెల్ అని చెప్పాం, అందుగురించి ఇది 3d సబ్ షెల్ అయింది. అండర్స్టూడ్? సో అజిముతల్ క్వాంటం నెంబర్ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ సబ్ షెల్స్. ఓకే, ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ డినోటెడ్ యూజింగ్ ml అనేదాన్ని చూద్దాం. ఓకే, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ టెల్స్ అస్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇన్ స్పేస్. మనం షెల్ గురించి ఒక క్వాంటం నెంబర్ చెప్పింది, సబ్ షెల్ ఆర్ ఆర్బిటాల్ గురించి ఇంకొక క్వాంటం నెంబర్ చెప్పింది. ఇప్పుడు థర్డ్ క్వాంటం నెంబర్, ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అదేం చెప్తుంది, ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇన్ స్పేస్ అనే దాని గురించి చెప్తుంది. ఓకే, ఎంఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ మైనస్ ఎల్ టు ఎల్ ఇంక్లూడింగ్ జీరో ఆల్సో. ml అనేది ఇట్ కెన్ టేక్ ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ మైనస్ వన్, మైనస్ ఎల్ టు ఎల్. ఓకే, మైనస్ ఎల్ నుంచి ఎల్ వరకు ఉన్న వాల్యూస్ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు 0 అనుకుందాం, మనం ఏమని చెప్పాం దాన్ని, ఎస్ ఆర్బిటాల్ అని చెప్పాం రైట్. అంటే మైనస్ 0 నుంచి ప్లస్ 0 వరకు వాల్యూస్ తీసుకోవాలి, అంటే సింప్లీ ఇట్ కెన్ టేక్ 0 వాల్యూ. ఎంఎల్కి ఓన్లీ ఇట్ హ్యాస్ గాట్ 1 వాల్యూ, దట్ ఈజ్ 0 రైట్. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఎస్ ఆర్బిటాల్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 ఓరియంటేషన్ అని చెప్పొచ్చు, అంటే స్పేస్లో అది ఒక రకంగా మాత్రమే ఉంటుంది, ఓరియంటేషన్ అనేది ఒక రకంగా మాత్రమే ఉంటుంది. మీరు చూస్తే ఎస్ ఆర్బిటాల్ లుక్స్ లైక్ ఎ స్ఫియర్, ఎస్ ఆర్బిటాల్ స్ఫియర్ లాగా ఉంటుంది రైట్. దాని ఓరియంటేషన్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. అదే ఎల్ ఈక్వల్ టు 1 అనుకుందాం, ఎల్ ఈక్వల్ టు 1 అంటే మనకు తెలుసు అది పీ ఆర్బిటాల్ రైట్. ఎల్ ఈక్వల్ టు 1 అనుకుంటే కనుక మైనస్ ఎల్ టు ఎల్ అంటే మైనస్ 1, 0 అండ్ 1, ఇవి మూడు వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉంది ఎల్కి, ఎంఎల్కి రైట్. ఎంఎల్ కెన్ టేక్ వాల్యూస్ మైనస్ 1, 0 అండ్ 1 రైట్. అంటే 3 వాల్యూస్ ఇట్ కెన్ టేక్, ఇట్ మీన్స్ పి ఆర్బిటాల్ హ్యాస్ గాట్ 3 ఓరియంటేషన్స్, పిఎక్స్, పివై, పిజెడ్, ఇవి ఓరియంటేషన్స్. పి ఆర్బిటాల్ ఎలా ఉంటుందంటే షేప్, ఎస్ ఆర్బిటాల్ స్పియర్లా ఉంటుంది, స్పెరికల్ షేప్లో. పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అయితే డంబెల్ షేప్లో ఉన్నప్పుడు దాని ఓరియంటేషన్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లెట్స్ ఏ యువర్ డంబెల్. ఓకే, మన ఎక్స్వైజీ యాక్సెస్ ఇలా ఉందనుకుందాం, దీని ఓరియంటేషన్ ఎలా ఉండాలి అనేది ఏం చెప్తుంది మనకి, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అని చెప్తుంది. ఇట్ కెన్ టేక్ 3 డిఫరెంట్ ఓరియంటేషన్స్. ఓకే, పిఎక్స్, పివై, పిజెడ్, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి పి ఆర్బిటాల్కి. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, 2 తీసుకుంటే అది డి ఆర్బిటాల్ రైట్. డి ఆర్బిటాల్ కెన్ హ్యావ్ 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్. మీరు చూస్తే కనుక మైనస్ ఎల్ నుంచి ఎల్ వాల్యూ 2 అంటే మైనస్ 2 నుంచి బయలుదేరి 2 వరకు ఉండొచ్చు. మధ్యలో ఏమేమి ఉన్నాయి, మైనస్ 2, మైనస్ 1, 0, 1 అండ్ 2,
ఈ వాల్యూస్ అన్నీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే డి ఆర్బిటల్ హ్యాస్ గాట్ 5 డిఫరెంట్ ఓరియంటేషన్స్. ఓకే, ఆ 5 ఓరియంటేషన్స్ ఇలా ఉన్నాయి, ఎక్స్ డిఎక్స్వై, ఎక్స్ జెడ్, వై జెడ్, ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్. ఇలా యు హ్యావ్ 5 డిఫరెంట్ ఓరియంటేషన్స్. అదే ఎల్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఎఫ్ ఆర్బిటాల్, రైట్, ఎఫ్ ఆర్బిటాల్ హ్యాస్ గాట్ టోటల్ 7 ఓరియంటేషన్స్. అయితే మనం పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే దీస్ హ్యావ్ గాట్ కాంప్లెక్స్ షేప్స్. ఓకే, ఎస్ ఆర్బిటాల్కి వస్తే స్పెరికల్ షేప్, చాలా సింపుల్. పి ఆర్బిటాల్కి వస్తే డంబెల్ షేప్ బట్ ఇట్ హ్యాస్ గాట్ 3 ఓరియంటేషన్స్. డి ఆర్బిటాల్కి వస్తే కనుక దాని షేప్ని డబుల్ డంబెల్ అంటాం అండ్ ఇట్ హ్యాస్ గాట్ 5 ఓరియంటేషన్స్, రైట్. అదే ఎఫ్ ఆర్బిటాల్కి వస్తే ఇట్ హ్యాస్ గాట్ 7 ఓరియంటేషన్స్ బట్ ద షేప్ ఈజ్ కాంప్లెక్స్, వీ కెనాట్ షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఎల్, మీరు చూడండి ఇక్కడ చూస్తే కనుక ఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎంఎల్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 వాల్యూ, ఎల్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎంఎల్ హ్యాస్ గాట్ 3 వాల్యూస్, ఎల్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఎంఎల్కి 5 వాల్యూస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఎల్ ఈక్వల్ టు ఒక నెంబర్ అయితే కనుక ఎంఎల్ హ్యాస్ గాట్ 2L+1 వాల్యూస్. అర్థమైందా? ఎల్ వాల్యూ తెలిస్తే మనకి ఎంఎల్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 2L+1 వాల్యూస్. అంటే ఎల్ ఈక్వల్ టు 0 అయితే ఎంఎల్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 వాల్యూ, ఎల్ ఈక్వల్ టు 1 అయితే 2×1+1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. పి ఆర్బిటాల్లో 3 ఉంటాయని మనం చెప్పగలుగుతున్నాం ఓరియంటేషన్స్, రైట్. నౌ ఎంఎల్ వాల్యూ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ షెల్ ఆఫ్ గివెన్ ఎల్ వాల్యూ, రైట్. ఎంఎల్ అనేది ఏం చెప్తుంది, ఒక సబ్ షెల్, ఎల్ అనే సబ్ షెల్ ఉంటే కనుక దానిలో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయని చెప్తుంది, ఆర్ అటి ఓరియంటేషన్స్ గురించి చెప్తుంది, రైట్. ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ షెల్ బిలాంగ్స్ టు సేమ్ షెల్. ఓకే, ఒక సబ్ షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ తీసుకుంటే ఈ సబ్ షెల్ అనేది పార్ట్ ఆఫ్ ఎ షెల్, రైట్. అంటే ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ షెల్ బిలాంగ్స్ టు ద సేమ్ షెల్, అంటే సేమ్ ఎన్ వాల్యూ ఉంటుంది, దట్స్ వై దే హ్యావ్ సేమ్ ఎనర్జీ. సేమ్ ఎనర్జీ ఉండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్, డిఫరెంట్ ఆర్బిటాల్స్ కాబట్టి వాటిని ఏమంటున్నాం అంటే డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటున్నాం. అంటే ఆర్బిటాల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటుంది బట్ దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ ఓరియంటెడ్ డిఫరెంట్లీ. అలాంటప్పుడు వాటిని ఏమంటున్నాం, డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటున్నాం. అండర్స్టూడ్? మనం ఇప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ గురించి నేర్చుకుందాం. స్పిన్ క్వాంటం నెంబర్ని ఎంఎస్ అనే లెటర్తో డినోట్ చేస్తారు. స్పిన్ క్వాంటం నెంబర్ టెల్స్ అస్ అబౌట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్. ఓకే, ఎలక్ట్రాన్ స్పిన్ డైరెక్షన్ ఏంటనే చెప్తుంది స్పిన్ క్వాంటం నెంబర్ అనేది. 2 డైరెక్షన్స్ ఆఫ్ స్పిన్ ఆర్ పాసిబుల్, క్లాక్ వైజ్ స్పిన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. క్లాక్ వైజ్ స్పిన్నే మనం స్పిన్నింగ్ అప్ అంటాం, దాన్ని ప్లస్ హాఫ్తో రిప్రజెంట్ చేస్తాం, ఆర్ కొన్నిసార్లు ఇలా యారోతో డినోట్ చేస్తాం. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ని స్పిన్ డౌన్ అనొచ్చు, మైనస్ హాఫ్తో డినోట్ చేస్తాం, కొన్నిసార్లు డౌన్వర్డ్ యారోతో కూడా రిప్రజెంట్ చేస్తాం, రైట్. స్పిన్ క్వాంటం నెంబర్ హ్యాస్ గాట్ 2 వాల్యూస్, ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్. ఓకే, స్పిన్ క్వాంటం నెంబర్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇన్ మల్టీ ఎలక్ట్రాన్స్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఈవెన్ స్పిన్ క్వాంటం నెంబర్తో సంబంధం లేకుండా యూ కెన్ అండర్స్టాండ్ దాట్. బట్ వెన్ యూ హ్యావ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్, కార్బన్ ఉంది, యూ హ్యావ్ 6 ఎలక్ట్రాన్స్, రైట్. ఇలా మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఉన్నప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ ఇస్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.
మనం 4 క్వాంటం నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఆ క్వాంటం నెంబర్స్ గురించి నేర్చుకోవడం ద్వారా వి కెన్ సే గివెన్ ఎలక్ట్రాన్ ఇన్ విచ్ షెల్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద సబ్ షెల్ ఆర్ ద ఆర్బిటాల్, అండ్ వాట్ ఈస్ దిస్ ఓరియంటేషన్, ఈజ్ ఇట్ పిఎక్స్ పివై ఆర్ పిజెడ్ ఆర్ ఎస్ ఆర్బిటాల్, ఆల్ దాట్ వీ కెన్ సే, రైట్. అదంతా క్లియర్గా ఒక ఆటం కనుక మనం రాస్తే దాన్ని ఏమంటున్నాం అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటం అంటాం. ఓకే, మనం ఇప్పుడే చెప్పాం క్వాంటం నెంబర్స్ అనేవి ఎలక్ట్రాన్ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వాంటం నెంబర్స్లో ఫస్ట్ క్వాంటం నెంబర్ అనేది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అది ఏం చెప్తుంది, ఎనర్జీ లెవెల్ ఆర్ ద షెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ గురించి చెప్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్ అనేది సబ్ షెల్ ఆర్ ఆర్బిటాల్, ఏ సబ్ షెల్లో లేకపోతే ఏ ఆర్బిటాల్లో ఉంది ఎలక్ట్రాన్ అనేది చెప్తుంది. థర్డ్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ డినోటెడ్ యూజింగ్ ఎంఎల్, ఇదేం చెప్తుంది, ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ చెప్తుంది, అంటే ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాల్ ఏదైతే ఉందో దాని ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అని చెప్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పిన్ క్వాంటం నెంబర్ ఎంఎస్, అదేం చెప్తుంది, స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ చెప్తుంది, అంటే పాజిటివ్ స్పిన్నా డౌన్ అప్వర్డ్ స్పిన్నా డౌన్వర్డ్ స్పిన్నా ఆర్ అదర్వైజ్ క్లాక్ వైజ్ స్పిన్నా యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అనే చెప్తుంది, రైట్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ఎనాలజీ ఒకటి చెప్తాను. లెట్ సే మన దగ్గర ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది, మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి, ఓకే, ప్రతి ఫ్లోర్లోని కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఓకే. అయితే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతను నుంచున్నాడా లేకపోతే అతను కూర్చొని ఉన్నాడా అనేది క్వశ్చన్, ఓకే. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ పర్సన్ కూర్చొని ఉన్నాడా నుంచొని ఉన్నాడా చెప్పాలి, అంటే మనం అతను ఏ ఫ్లోర్లో ఉన్నాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, రైట్. ఏ ఫ్లోర్లో ఉన్నాడు అనేది తెలుసుకోవాలంటే ఏ లెవెల్ ఏ షెల్లో ఉంది ఎలక్ట్రాన్ అనేది తెలుసుకుంటున్నాం, రైట్. ఒక ఫ్లోర్లో ఉన్నాడని తెలిసిన తర్వాత, ఓకే, ఆ ఫ్లోర్లో ఏ ఫ్లాట్లో ఉన్నాడు, ఓకే, అంటే ఏ సబ్ షెల్లో ఉంది ఎలక్ట్రాన్ అయితే, దెన్ చూడటానికి వెళ్ళాలి అంటే కనుక ఆ ఫ్లాట్ ఏ డైరెక్షన్లో దానికి ఓపెనింగ్ ఉంది, నార్త్ సైడ్ ఓపెనింగా సౌత్ సైడ్ ఓపెనింగా, రైట్, ఫ్లాట్కి ఫ్రంట్ యూనో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇలా చెప్తాం కదా, నార్త్ ఫేసింగా సౌత్ ఫేసింగా అది తెలియాలి కదా, అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్. ఒకసారి ఆ ఫ్లాట్ గురించి కూడా తెలిసిపోతే కనుక దెన్ యూ గాంట్ సీ సింపుల్గా వెదర్ హీ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్, స్టాండింగ్ అయితే స్పిన్ అప్ అనుకోండి, సిట్టింగ్ అయితే కనుక స్పిన్ డౌన్ అనుకోండి. దిస్ ఈజ్ ఎ సింపుల్ ఎనాలజీ టు అండర్స్టాండ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఎక్కడున్నాడు, అతను కూర్చుని ఉన్నాడా నుంచుని ఉన్నాడా అనేది చెప్పాలి అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు నో ఇన్ విచ్ ఫ్లోర్ హీఈస్, అంటే ఎనర్జీ లెవెల్ తెలియాలి ఎలక్ట్రాన్ది, తెలిసిన తర్వాత ఏ ఫ్లాట్లో ఉన్నాడో తెలియాలి, అంటే సబ్ షెల్ ఆర్ ఆర్బిటాల్ తెలియాలి, ఓకే. ఆ ఫ్లాట్లోకి వెళ్ళడం కోసం మనకి అది డైరెక్షన్ తెలియాలి అంటే కనుక ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఏ ఫేసింగ్ అనేది తెలియాలి, అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి తెలియాలి. వన్స్ తెలిసిన తర్వాత యూ కెన్ గో అండ్ సీ ఈ రెండింటిలో ఏదో ఒక పోస్చర్లో ఉంటాడు, నుంచునైనా ఉండొచ్చు కూర్చునైనా ఉండొచ్చు, అంటే ఆ ఎలక్ట్రాన్ అనేది స్పిన్ అప్ అయినా అవ్వచ్చు లేకపోతే స్పిన్ డౌన్ అయినా అవుతుండొచ్చు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ క్వాంటం నెంబర్స్ ఆర్ గోయింగ్ టు టెల్ యూ, ఓకే. మనం ఇప్పుడు 4 క్వాంటం నెంబర్స్ ఉంటాయని చెప్పాం, రైట్. ఫస్ట్ది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్, దాని వాల్యూస్ 1, 2, 3 అండ్ సో అన్ ఉంటాయని చెప్పాం, ఇది షెల్ ఆర్ ద ఎనర్జీ లెవెల్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాం. అదే నెక్స్ట్ అజిముతల్ క్వాంటం నెంబర్కి వచ్చేసరికి దాన్ని ఎల్ అనే లెటర్తో డినోట్ చేస్తున్నాం, దాని వాల్యూస్ 0 to n-1 ఉండొచ్చు అని చెప్పాం, రైట్. ఎల్ వాల్యూ కనుక 0 అయితే దాన్ని ఎస్ ఆర్బిటాల్ అంటాం, ఆ సబ్షెల్ పేరు ఎస్ ఆర్బిటాల్. L=1 అయితే కనుక పి ఆర్బిటాల్, L=2 అయితే డి ఆర్బిటాల్, L=3 అయితే ఎఫ్ ఆర్బిటాల్ అని చెప్పాం, రైట్. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్లో ఉంటుంది, పి అనేది డంబెల్ షేప్లో ఉంటుంది, డి అనేది డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది,
అండ్ ఎఫ్ అనే దాని షేపు మనం కొంచెం కాంప్లెక్స్ షేప్లో ఉంటుంది. వీ కెనాట్ రిప్రజెంట్, వీ కెనాట్ గివ్ వన్ సింపుల్ నేమ్ టు ఇట్. ఓకే, ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎంఎల్ హస్ ఇంటీజర్ వాల్యూస్ రేంజింగ్ ఫ్రమ్ మైనస్ ఎల్ టు ఎల్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏమని చెప్తుంది అంటే, దేని గురించి చెప్తుంది అంటే, ఈ ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఆర్బిటాల్కి వస్తే ఓన్లీ వన్ ఓరియంటేషన్, పీకి వస్తే త్రీ ఆర్బిటాల్ త్రీ ఓరియంటేషన్స్, రైట్, పిఎక్స్ పివై పిజెడ్ అని. అదే డీకి వస్తే ఫైవ్ ఓరియంటేషన్స్ ఉంటాయని ఇలా చెప్పాం, రైట్. అండ్ స్పిన్ క్వాంటం నెంబర్ ఎంఎస్ హ్యాస్ గాట్ టూ వాల్యూస్, ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్, అంటే స్పిన్ అప్ ఆర్ స్పిన్ డౌన్ అనేది డినోట్ చేస్తుందని చెప్పాం, రైట్. సో లెట్ సీ నౌ, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు వన్ ఉంది అనుకుందాం. ఎన్ ఈక్వల్ టు వన్ అయితే ఎల్ కెన్ టేక్ వాల్యూ ఆఫ్ జీరో, రైట్, జీరో టు ఎన్ మైనస్ వన్, అంటే జీరో టు వన్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో, అంటే ఎల్ అనేది జీరో వాల్యూ మాత్రమే ఉంటుంది. ఎంఎల్ కెన్ టేక్ మైనస్ జీరో టు ప్లస్ జీరో, అంటే ఎంఎల్ కెన్ ఆల్సో టేక్ ఓన్లీ వన్ వాల్యూ దట్ ఈస్ జీరో, రైట్. అదే ఎంఎస్కి వస్తే కనుక ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ రెండూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఈ పర్టిక్యులర్ కేసులో? ఓకే, ఈ సబ్షెల్ని ఏమని పిలుస్తున్నాం, వన్ ఎస్ అని పిలుస్తున్నాం. ఎందుకు? ఎల్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇది ఎస్ సబ్షెల్, రైట్. ఎన్ ఈక్వల్ టు వన్ కాబట్టి దీని నొటేషన్ ఏంటి, వన్ ఎస్. ఈ వన్ ఎస్ అనే సబ్షెల్లో టూ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. ఒకటి పాజిటివ్ హాఫ్ స్పిన్తో ఉండొచ్చు, రెండోది పాజిటివ్ స్పిన్తో ఉంటుంది, రెండోది నెగిటివ్ స్పిన్తో ఉంటుంది, రైట్. పాజిటివ్ హాఫ్ అండ్ నెగిటివ్ హాఫ్, అంటే క్లాక్ వైజ్ స్పిన్ ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉండొచ్చు, రైట్. సో టూ ఎలక్ట్రాన్స్ కెన్ బి దేర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ షెల్. వన్ ఎస్ అనే షెల్లో టూ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. అదే ఎన్ ఈక్వల్ టు టూ తీసుకున్నాం అనుకోండి, ఎన్ ఈక్వల్ టు టూ తీసుకుంటే ఎల్ ఏమవుతుంది, ఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ జీరో టు ఎన్ మైనస్ వన్, అంటే టూ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్. జీరో నుంచి వన్ వరకు వాల్యూస్ తీసుకోవచ్చు, అంటే జీరో కామా వన్, రైట్. ఎన్ ఈక్వల్ టు టూ అయితే ఎల్ వాల్యూస్ ఏముండొచ్చు, జీరో కామా వన్ ఉండొచ్చు. ఎల్ ఈక్వల్ టు జీరో అయితే ఎంఎల్, ఎల్ ఈక్వల్ టు జీరో అయితే ఎంఎల్ వాల్యూ ఏమవుతుంది, మైనస్ జీరో టు జీరో కాబట్టి సింపుల్గా జీరో అని చెప్పేసాం, రైట్. అండ్ యూ హ్యావ్ ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ ఫర్ ఎంఎస్. సో పర్టికులర్గా ఈ టూ అండ్ ఇదేంటి ఎల్ అనేది జీరో అంటే ఎస్, రైట్. సో దీని ఏమంటున్నాం, ఈ సబ్సెల్ని టూ ఎస్ సబ్సెల్ అంటున్నాం. దీనిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అంటే టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే ఎన్ ఈక్వల్ టు టూ కాబట్టి ఎల్ కెన్ టేక్ జీరో అండ్ వన్ అన్న జీరోకి ఆల్రెడీ మనం చూసేసాం. ఇప్పుడు వన్కి తీసుకుంటే కనుక ఇదేమవుతుంది, వన్, ఎల్ ఈక్వల్ టు వన్ అంటే పి ఆర్బిటాల్ అవుతుంది, రైట్. ఇది టూ అండ్ ఇది పి, అందుగురించి దీన్ని ఏమంటున్నాం, టూ పి షెల్ అంటున్నాం, టూ పి సబ్షెల్ అని పిలుస్తున్నాం, రైట్. ఈ టూ పి సబ్షెల్లో సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది ఎలా అంటే, ఎంఎల్ ఈక్వల్ టు మైనస్ వన్ ఉందనుకోండి, ఓకే, ఎల్ ఈక్వల్ టు వన్ అంటే ఎంఎల్ కెన్ టేక్ మైనస్ వన్, జీరో అండ్ వన్, రైట్. మైనస్ వన్ తీసుకున్నప్పుడు యు హ్యావ్ అప్ స్పిన్ అండ్ డౌన్ స్పిన్, జీరో తీసుకున్నప్పుడు కూడా అప్ స్పిన్ అండ్ డౌన్ స్పిన్, అండ్ వన్ తీసుకున్నప్పుడు కూడా అప్ స్పిన్ అండ్ డౌన్ స్పిన్. సో యు హ్యావ్ టోటల్ సిక్స్ ఎలక్ట్రాన్స్, అంటే పిఎక్స్లో టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పివైలో టూ ఉంటాయి, పిజెడ్లో ఇంకొక టూ ఉంటాయి, టోటల్ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందులో? సెకండ్ షెల్లో. అర్థమైందా? నా థర్డ్ షెల్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు త్రీ తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఎల్ ఏమవుతుంది, ఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ జీరో, వన్ అండ్ టూ, రైట్. అండ్ దెన్ ప్రతి ఎల్ వాల్యూకి మనం ఎంఎల్ వాల్యూస్ మైనస్ ఎల్ టు ఎల్, ఓకే, ప్రతి ఎంఎల్ వాల్యూకి యూ హ్యావ్ దీస్ టూ నెంబర్స్ టుగెదర్, ఓకే. నౌ ఇఫ్ యూ రైట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు త్రీ, ఎన్ ఈక్వల్ టు త్రీ కేసులో ఏమవుతుంది, ఎల్ కెన్ టేక్ జీరో, వన్ అండ్ టూ, ఓకే. ఇది జీరో ఉన్నప్పుడు ఇది జీరోనే ఉంటుంది ఎంఎల్ వాల్యూ,
and ms is going to be plus half and minus half, and you have two electrons because పాజిటివ్ స్పిన్తో ఒకటి, అప్ స్పిన్తో ఒకటి, డౌన్ స్పిన్తో ఒకటి ఉంది, రైట్. సో దిస్ ఇస్ త్రీ అండ్ ఎల్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇది 3s ఆర్బిటాల్. ఓకే, నౌ ఎల్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్లో మనకు తెలుసు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఎన్ ఈక్వల్ టు 3 అండ్ ఇది పి ఆర్బిటాల్ కాబట్టి ఈ పర్టికులర్ సబ్షెల్ని 3p అని పిలుస్తున్నాం, రైట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ ఈక్వల్ టు 2. ఎల్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మనకి ఎంఎల్ వాల్యూస్ మైనస్ 2 నుంచి ప్లస్ 2 వరకు రావచ్చు. ఎల్ ఈక్వల్ టు 2 అంటే ఇది డి ఆర్బిటాల్, రైట్. సో 3d, ఆ సబ్షెల్ పేరేంటి 3d. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 5. ఎంఎల్ వాల్యూ టోటల్ 5 వాల్యూస్ తీసుకోగలుగుతుంది అండ్ ఎవ్రీ ఎంఎల్ హ్యాస్ గాట్ 2 వాల్యూస్ ఫ్రమ్ ఎంఎస్, అంటే 5 × 2 = 10. సో టోటల్ 10 ఎలక్ట్రాన్స్ కెన్ బి దేర్ ఇన్ 3d సబ్షెల్. అర్థమైందా?